హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. అదిరిపోయ ములక్కాయ మసాలా ఎగురు చూపించిన నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ కర్రీ. మా అమ్మ చిన్నప్పుడు చాలా బాగా చేసేది, మాకు హాట్ ఫేవరెట్. అమ్మ ఇందులో ఒక ఆలుగడ్డ కూడా వేసేది నిజానికి, కానీ నేను వేయట్లేను బికాస్ ఐ డోంట్ నో మీరు తింటారా తినరా అని. అమ్మ ఆలుగడ్డ వేసేది, కొన్ని కొన్నిసార్లు వంకాయ వేసేది ఇందులో, చాలా బాగుంటుండే. నేను ప్లెయిన్ ములక్కాయ మసాలా ఎగురు వండబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే చాలా సింపుల్, ఉప్పు, పసుపు, కారము, ఆయిల్, గసగసాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, యాలుక, లవంగ, చెక్క, చిన్న జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయలు. ఇంగ్రీడియంట్స్ వినడానికి ఎన్ని కనిపించినాయి కానీ ఇంత సింపుల్ అండి. ఇదిగోండి, ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయండి చాలు. ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. మీరు ఇవి జస్ట్ రెండు ములక్కాయలు, ఒక నలుగురు మనుషులకు సరిపోను ములక్కాయ కర్రీ ఇది. రెండు యాలక్కాయలు, నాలుగు లవంగాలు, ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క, రెండు చిన్న జాజికాయలో ఒక పిసరంత ముక్క, అండ్ ఒక జాపత్రి, చిన్న బిర్యానీ ఆకు. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, పచ్చి దొరికితే వేయండి ఇంకా బాగుంటుంది. అండ్ దీనిలోకి ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు. ధనియాలు నా దగ్గర వేయించినవి ఉంటాయి అందుకే నా వేసాను, వేయించకపోయినా పర్వాలేదు, ఇది పచ్చి మసాలానే బాగుంటుంది. సో నో కన్ఫ్యూజన్, ధనియాలు, గసగసాలు, ఇదిగోండి పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా ముక్కలకు వస్తాను. ఇవన్నీ కలిసి నానబెట్టి ఉంచండి. జస్ట్ కొన్ని నీళ్లు పోసి ఇట్లా నాననివ్వండి. మన ఉల్లిపాయలు వేగేంత వరకు ఇట్లా నానుతూనే ఉంటాయి. పచ్చి కొబ్బరి కూడా ముక్క కోసేసి పెడతాను. ఎప్పుడు గ్రైండ్ చేయాలనేది మీకు చూపించి చేస్తాను, సరేనా? ఇదంతా ఎందుకు పని అనుకునే వాళ్ళు సింపుల్గా ఏం చేయండి అంటే, మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదా, సైలాస్ కిచెన్ గరం మసాలా ఉన్నా పర్వాలేదు. అందులో ధనియాలు కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ ఉంది. సో ఆ మసాలా ఒక 1 టీ స్పూన్ వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేయండి చాలు, మిగతా అన్ని అందులో ఉన్నాయి, సరేనా? ఏ మసాలా ఉంటే అది వాడండి మీ ఇంట్లో, ఆల్రెడీ కొట్టి పెట్టుకుంది. పచ్చి కొబ్బరి గసగసాలు వేయటం మర్చిపోకండి. సైలాస్ గరం మసాలాలో గసగసాలు ఉన్నాయి కాబట్టి నాకు టెన్షన్ లేదు, పచ్చి కొబ్బరి గసగసాలు వాడండి మీరు, సరిపోద్ది. పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు స్టవ్ అంటించి కర్రీలోకి వెళ్ళిపోదాం. కాస్ట్ ఐరన్ కడాయి అండి. ఇలాంటి ఎగురు కర్రీస్ వేపుడు లాంటి కానీ ఇందులో వండుకుంటే మనకి ఆ రోజుకి కావాల్సిన ఐరన్ ఈజీగా వస్తుంది. సో ఈ శ్రావణ మాసంలో అయినా సరే ఇన్స్టెడ్ ఆఫ్ 4-5 చీరలు కొనే బదులు ఒక చీర స్కిప్ చేసి కాస్ట్ ఐరన్ కడాయిస్ వాడండి, చాలా మంచిది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇండస్ వ్యాలీ నేను వాడతాను. ఎప్పుడు ఇండస్ వ్యాలీలో తీసుకుంటే సైలాస్ 12 అని కొట్టండి. సైలాస్ 12తోని సైలాస్ కిచెన్, సైలాస్ 12 సంథింగ్, మీకు ఎక్స్ట్రా 12% ఆఫర్ కూడా వస్తుంది తగ్గింపు. చూడండి, ఇది ప్రమోషన్ కాదు అసలు, నాకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు, నేను ప్రమోషన్ వీడియోస్ చేసేసాను. కానీ ఎందుకో వాడినప్పుడల్లా చెప్పాలనిపిస్తుంది, మీ హెల్త్ కోసం మాత్రమే, ఇష్టమైతేనే. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇందులోకి 6 మినిట్స్ వేగాలి, ఎలాంటి పోపు గింజలు అవసరం లేదు. సో ఆయిల్ కాగింది, వేసేస్తున్నా. నో పోపు, జస్ట్ 3 ఆనియన్స్ అండి, పెద్ద సైజు. ఈ మసాలా ఎగురులో ఆనియన్స్ ఎక్కువ పడతాయి, చాలా టేస్ట్ ఉంటుంది. మనం కలుపుకునేదంతా ఉల్లిగడ్డనే. ఇక ఇట్లా గీకుతున్నాం చూసారా, అప్పుడంతా మనకి ఐరన్ కర్రీ వస్తుంటుంది. అప్పుడు కొన్ని ట్రస్టెడ్ బ్రాండ్స్నే వాడాలి. అందులో నేను నమ్మింది అయితే 100% ఇండస్ వ్యాలీ, దాదాపు 1.5 ఇయర్ నుంచి వాడుతున్నానండి. వీళ్ళయి నెక్స్ట్ లెవెల్ అంతే. మా ఇంట్లో ఉన్న సామాన్లు సగము ఇండస్ వ్యాలీ నుంచే. జస్ట్ ఉల్లిపాయ వేసి అది కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు వేద్దాం ఉప్పు. ఆ వేడికి, ఆ కడాయికి, ఆ అట్మాస్ఫియర్కి ఉల్లిగడ్డ సెటిల్ అవ్వాలి. అప్పుడు దానికి ఇంకా వేరే దేన్నన్నా తీసుకునే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఈ భూమి మీద ప్రతి దానికి కూడా ఒక లైఫ్ ఉన్న ప్రతి వాటికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయండి, అవి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నమ్మాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి ఇట్లా పొడి పొడిగా ఇట్లా కనిపిస్తున్నాయి. దీనికి ఏమాత్రం చెమ్మ తగిలినా కానీ కుళ్ళటం స్టార్ట్ అవుతుంది. మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే టిష్యూ పేపర్లు పెట్టడం, పొడి క్లాత్తో గట్టిగా తుడిచి పెట్టుకోవటం, అట్లాంటి పనులు చేయాలి. అట్లాగా ప్రతిదానికి ఒక లెక్క ఉంది. సెటిల్ అయింది, జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్ అయింది. ఇప్పుడు వేస్తున్నా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు కొంచెం తగ్గిస్తున్నా. మనకి ఉల్లిపాయ ఎంతవరకు ఉందో ఫ్లేమ్ కూడా అంతవరకే వచ్చేటట్టు చూసుకోండి, ఎప్పుడైనా అంతే, దాన్ని మించి వద్దు ఫ్లేమ్. ఎన్ని డ్రెస్సులు ఉండనివ్వండి, ఎన్ని నైటీలు ఉండనివ్వండి, ఆడవాళ్ళకి ముఖ్యంగా చీరలో ఉన్న అందం ఎందులోనూ రాదు.
ఇంకా నమ్మేయాలి అంతే కొన్ని కొన్ని. నేను ఈ మధ్యన చాలా వరకు ఇంతకుముందు డ్రెస్సులు అంటే అవాయిడ్ చేసేదాన్ని, ఆ కంఫర్ట్కి అలవాటు పడిపోయి చీరలు అంటే అవాయిడ్ చేస్తుంటే నాకు నిన్న చంపలు వేసుకొని మళ్ళీ చీరలు కట్టుకున్నా అప్పుడప్పుడు. డ్రెస్ అంటే ఏంటంటేనండి, ఈజీ అయిపోతుంది. ఇట్లా తగిలిచ్చేసుకోవటం, మగవాళ్ళు ప్యాంట్ చొక్క తగిలించుకున్నట్టు తగిలిచ్చేసుకోవటం, దేన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మ్యాచింగ్ జ్యువెలరీ అని కానీ ఇంకోటి ఇంకోటి, పైగా కొంచెం లావ్ అయ్యామంటే మనకి వెనకాల కండలాయి కనిపిస్తున్నాయి, ముందు పొట్ట కనిపిస్తుంది, ఇవన్నీ చీరలో అనమాట. అదే డ్రెస్ లూజ్గా ఉంటుంది. చీరలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్లౌజ్ మనం మరీ లూజ్గా కుట్టేయం, టైట్ కుట్టిస్తాం మనం. ఏ కొంచెం లావ్ అయినా కానీ బ్లౌజ్ చెప్పేస్తుంది, డ్రెస్ చెప్పదు. సో అందుకని మనం డ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నామా అనిపిస్తుంది నాకు. ఏదేమైనా మన తెలుగువారి ట్రెడిషన్ ఏంటి అంటే 6 గజాల చీర, దాన్ని మన తర్వాత తరాలు మర్చిపోకుండా ఉండాలంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందే. 4 మినిట్స్ 5 మినిట్స్ అవుతుంది, ఇంకొక 2 మినిట్స్. చూసారా ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్ అయింది, ఇప్పుడే దాని కలర్ చేంజ్ అవ్వడానికి సిద్ధపడింది. ఇంకొక 1 మినిట్ కొంచెం కలర్ మారగానే నేను అల్లం ఎల్లిపాయ వేస్తాను. మీరు అనుకుంటున్నారు వేయను, ములక్కాయ వేస్తా. ములక్కాయ వేసిన కాంచి దీని పరిస్థితి మూత సిమ్. ఈ 6 మినిట్స్ ఇంకొక 5-6 మినిట్స్ కూడా మంచిగా మసాలా ఇట్లా నానుతూ ఉంటుంది, చాలా ఫ్లేవర్స్ దిగుతాయి ఆ వాటర్లోకి, అండ్ మెత్తబడి మనకి గ్రైండింగ్ కూడా ఈజీ అవుతుంది. చాలండి, 6 మినిట్స్ ఇలా లైట్గా కలర్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకేం వేయకుండా కడిగి పెట్టుకున్న ములక్కాయలు వేసేయండి. ఇవి 2 ములక్కాయలు చక్కగా ఇట్లా అలవాటు అయిపోయింది కదా, ఈ 2 గిరగిరా అంటుంటే నాకు ఎట్లనో ఉంది. నేను చక్కగా అంట మార్చేస్తాం, సిమ్ చేసేస్తున్నాను, కంప్లీట్గా మూత పెట్టేస్తున్నాను. ఇంకా ములక్కాయ ఉల్లిపాయ కలిసి ఉడకనివ్వండి, మంచిగా ఒకదాన్ని ఒకటే అర్థం చేసుకొనివ్వండి. తర్వాత మళ్ళీ కలుద్దాం, ఒక 3-4 మినిట్స్ ఇట్లా ఉడకనివ్వండి. దాదాపు 5-6 నిమిషాల నుంచి ఇట్లా సన్నగా ఉడుకుతుంది. ఇది ఉన్న ఉల్లిపాయ చూసారు ఎట్లా ఉందో, మీగడ మీగడ లెక్క అవుతుంది కర్రీ అయ్యేటప్పటికి ఉల్లిపాయలు. ఇప్పుడు నేను పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. చెక్కగంట మారుస్తా అన్నాను కదా, మారుస్తా. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం కదా, అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన లైఫ్లో కూడా. ఇది విసుగ్గా ఉంది అనుకుంటూనే మళ్ళీ తీసి ఇంకొకంట ఎందుకులే అన్నట్టు ఆ చిన్నదానికి వేస్టేజ్ గురించి, లేకపోతే యూనో ఎక్కడో ఆపుతుంటుంది మనం తీసేస్తా, లేదంటే తర్వాత ఊడ్చిపెట్టడానికి మనకు వస్తుంది ఉంచుతా. ఇప్పటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సో ఉల్లిపాయ కూడా వేగనివ్వండి. కారం వేసేస్తున్నాను 1.5 టీ స్పూను, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తా. చాలామందికి డౌట్ ఉంది, మన శైలాస్ కిచెన్ కార్ట్లో 3 రకాల కారాలు ఉన్నాయి. ఒకటేమో ప్రీమియం కారం అని ఉంది, ఇంకొకటి డైలీ 365 ఉంది, ఇంకొకటి కూర కారం ఉంది. ఏది ఎప్పుడు వాడాలి, దా 3 ఏంటి డిఫరెన్స్ అనేది ఉంది. ఫస్ట్ నేను కూరకారం గురించి మాట్లాడతా. కూరకారంలో ఏంటంటే మనము అమ్మ వాళ్ళు చిన్నప్పుడు సాంబార్ కారం అని మసాలా కారం అని కొట్టించేవాళ్ళు గుర్తుందా, ధనియాలు వెల్లుల్లి మరెంత వేసి పప్పులు కొన్నేసి, ఇంకెవరి రెసిపీ అది వాళ్ళది తగ్గట్టు మినపప్పు శనగపప్పు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంచెం చెక్క లవంగ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా మనకంటూ కూరకారం ఉంది, ఆ కూరకారంలో కొంచెం ఉప్పు కూడా ఉంటుంది. సో కూరకారం యూజ్ చేసేటప్పుడు మనం ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు, మన పని ఈజీ అవుతుంది. కూర స్పెషల్ కావాలంటే కూరకారం వాడండి. వెజ్లో కొన్ని నాన్ వెజెస్లో ఫిష్ ఫ్రైలో చికెన్ ఫ్రైలో కూడా కూరకారం చాలా బాగుంది. అయిపోయింది, అందులో ఏమున్నాయి, మిరపకాయలతో పాటు ఉప్పు ఉంది, అండ్ దెన్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అదంతా మన కూరకి టేస్ట్ తీసుకొచ్చాయి, మన పని తగ్గించేది కూరకారం. సెకండ్ ఏంటంటే డైలీ 365, అదేంటంటే మనం ఎవ్రీడే వండుకునే కారము కాస్ట్లీ కాకుండా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉండి అప్పటికప్పుడు ఏ కర్రీలోనే వేసుకోవచ్చు, వెజ్లో వేసుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోవచ్చు, ఎవ్రీడే యూస్ చేయొచ్చు. అది దాంట్లో ఎలాంటి ఉప్పు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ లేవు, మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేది మన డైలీ 365 కారం. ఇకపోతే ప్రీమియం కారము ఎక్సలెంట్ ఫర్ నాన్ వెజ్ అండ్ పికిల్స్, అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ స్పెషల్ కర్రీలో కూడా నేను ప్రీమియం కారమే వేసాను, ఇప్పుడు నేను రెగ్యులర్గా అదే యూస్ చేస్తాను. కూరకారం బాగా వాడతాను, డైలీ 365 నేను తక్కువ,
అది ఇది రెండు వాడతాను నేను. ఇంకా ప్రీమియంకి వస్తే చెప్పాను కదా, అందులో 6 రకాల మిరపకాయలు ఉన్నాయి. అండ్ అన్నీ కూడా క్రౌన్తో సహా మొత్తం తొడలు తీసేసి మంచిగా మెత్తగా దంపించిన కారం అదే ప్రీమియం. అందుకని అది కొంచెం కాస్ట్లీ ఉంది, 950 అది కేజీ ఉంది. డైలీ 365 490 ఉన్నట్టుంది, 10 రూపాయలు అటు ఇటు అవుతున్నాయి మనకండి. అండ్ కూరకారం వచ్చేసి 720. ఇది దీన్ని కథా కమామేషు, మన కారాల కథ. సో ఇప్పుడు ఏమైంది, మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడినాయి, అది మంచిగా ఉడికినాయి, వేగినాయి. సో ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం. ఎన్ని నీళ్ళు పోస్తారంటే ఇట్లా మునిగేంత వరకు పోయాడు, మొత్తం అన్నీ మునిగేంత వరకు పోయాడు. ఇప్పటిదాకా సిమ్లో ఉంది, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి టైం వచ్చింది 15 నిమిషాల తర్వాత మసాలాలు రుబ్బుకునే టైం ఇప్పుడు వచ్చింది. ఇలాగ ఒక 7-8 మినిట్స్ ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడప్పుడు కిందకి మీదకి అనుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ముద్ద చేసుకొని ఉందాం పేస్ట్. నీళ్ళు పోసుకోవచ్చు కానీ ముద్ద చేయండి, మెత్తగా చేయండి. నాలాంటి బద్ధకస్త్రాలకి అసలు కారం చాలా బాగుంది. ఎటువంటి కారం ప్రమిళ కూరకారం? కూరకారం మొన్న అన్నావు కదా నువ్వు. ఉరకాయ కూరలేసిండా, అసలు మా అబ్బాయి చాలా మంచిగా తిన్నాడు. ఎప్పుడైనా ఇట్లు ఉండదు, ఎందుకంటే అనుక మేడం కారం తెచ్చేసిండ్రా, ప్యాకెట్లు ఇచ్చిండ్రు మేడవలు, అయిపో వచ్చింది మా మేడలు పక్కడ కాట్లో ఉంది కొనుక్కో. ఎంత ఆనందం అంటే ప్రతి కూర కదే వాడాలి అనిపిస్తుంది. అవును, మొన్న దోసకాయలో కూడా నువ్వు నేను లేనప్పుడు ఉండేవంట సార్ అంటారు. లేదు నాకు బద్ధకస్త్రాలు లేదు మేడం, చక్కగా చెప్పాలంటే అసలు ఏ పొళ్ళు కొట్టి పెట్టుకోను. అసలు బద్ధకస్తు అని కాదు కానీ ఆ ట్రెడిషన్ మర్చిపోతున్నామండి. కూరకారం వేయాలి, ఈ కర్రీస్ టేస్టీగా వండాలనే ట్రెడిషన్ మర్చిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాంబార్ కారం అంటే ఏంటో చాలా మందికి తెలీదు. సో ఆ మర్చిపోకుండా ఉండడానికి నేను ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ తీసుకొచ్చాను. నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, సారీ, అమ్మమ్మ వాళ్ళది నేను మళ్ళీ బయటకు తీసుకొచ్చాను అంతే, తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు అయితే ఎగిరిగా అంతేస్తున్నారు, అమ్మయ్యా మాకు పెద్ద పని తగ్గించావని. అలా పని తగ్గింది, నేను ఎక్కువ తెలియక మళ్ళీ ఉండటానికి కూడా ఇష్టపడి ఇది చేసిపోతా కదా. అవును, టైం ఉండదు, పోయి మీద వేస్తే కూర్చుంటా. అవును, అబ్బా రెండు వర్కింగ్ ఉమెన్ పరిస్థితి కూడా అదే. రెండు స్పూన్లు వేసిందంటే కారం అయిపోయింది మేడం. మనకి కూరకారం లిటరల్ గా రోజు 100 మంది ఉంటున్నారండి. సూపర్ నచ్చింది అన్నారు చేసారు మేడం, వాళ్ళ ధన్యవాదాలు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో ఇదొక 5-7 నిమిషాలు ఉడకనివ్వండి. ఇట్లాగా ఇదిగోండి మసాలా తీసుకుందాం. దాదాపు 5-6 నిమిషాలు ఉడుకుతుందండి ఇది. ములక్కాయ ఎంత అయిందో చూడండి ఒకసారి. నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాల్లో కర్రీ అయిపోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది పచ్చి ములక్కాయలో కూడా. ఇప్పుడు ఇదిగోండి మన మసాలా రెడీ అయ్యింది కదా. ఇదండి మెయిన్ టేస్ట్, ఇందులో మన అథెంటిక్ పాతకాలం నాటి టేస్ట్. ఇది మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో కూడా మసాలా వేసి ఉండేటప్పుడు ఇది వేస్తే చాలా బాగుంటుంది. జీడిపప్పు లేకండి, కొంచెం మ్యాషప్ కర్రీస్ అయితే తప్ప. మ్యాషప్ అంటే ఏంటంటే వేరే వేరే కర్రీస్ని కలిపి వండితే తప్ప, ఆ స్టైల్ని వండితే తప్ప. మామూలు రెగ్యులర్ మన తెలుగు వాళ్ళకైతే ఇదే మసాలా. ఇంత ఏమంటారు, ఇదైందో చూసారా, చిక్కగా అయిందా. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, దగ్గరకు అవుతుంది అంతే. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉండండి, ఒక్కసారి ఉప్పు చూడండి, పడుతుంది అనుకున్నాను, పడుతుంది. చేయి కడుక్కొస్తా మీకు, చేయి కడుక్కుంటాను చెప్తా నేను. ఎందుకంటే మనల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు అదే పని చేయకూడదు, పైగా నేను చేయగడుకోకుండా మళ్ళీ దానిలో పెట్టానేమో అని ఏవగింపు మీ ఫీలింగ్ అది రాకూడదు. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండాలని చెప్తాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా, ఇంకా వేరే ఏం పట్టదు. పచ్చి మసాలాతో కూడా టేస్ట్ బాగుందంటే ఆ మసాలా ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఒక 3-4 మినిట్స్ మంచిగా అట్లా ఉడకనివ్వండి. మూత పెట్టేసి సిమ్, కొత్తిమీర రెడీ చేసుకుందాం మీలోపు అంతే. 3-4 మినిట్స్ తర్వాత ఈలోపు ఆయిల్ అంతా బయటకు వస్తుంది, చూపిస్తాం మీకు. అసలు సిసలు ములక్కాయ మసాలా దట్టించండి నా కూర. కొత్తిమీరని కూడా వేసేసుకుందాం, ఆయిల్ చూసారా, కొత్తిమీర కూడా వేసేద్దాం, పట్టేద్దాము. ఇనుప కడాయిలో కూడా అంతే. ఇదిగోండి ఇట్లా దగ్గరకు వస్తుంది కర్రీ, అసలు ఎంత అన్నం కలుస్తుందంటే అసలు మటన్ చికెన్ అన్ని పక్కకు పెట్టాలండి ఈ కర్రీ. అని ములక్కాయ ఎంత మంచిదండి, ఎన్ని రోగాలకి ఎన్ని జబ్బులకి ఎంత మంచిదని చెప్తారో ములక్కాయనైతే. అసలు నేచురల్ యాంటీబయాటిక్ క్వాలిటీస్,
అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, విపరీతమైన ఫైబరు. మామూలుగా ఉండదు ములక్కాయ, కట్టేశాను, తిందామా? చలో. ఇది తినాలంటే ఎక్కడో బీభత్సంగా రాసి ఉండాలంటారు చూసారా, ఆ కర్రీ ఇది మా అమ్మగారి భిక్ష, మా అమ్మ పెట్టిన భిక్ష నాకు. ఇది అమ్మే నేను వండేటప్పట్లో అమ్మే నేర్పించింది నాకు కర్రీ, ఆ మసాలా ముఖ్యంగా. అమ్మని తలుచుకుంటే వచ్చే ఆనందం వేరండి, కానీ అమ్మ లేనప్పుడు తలుచుకునే దానికన్నా ఉన్నప్పుడే ఆ వాల్యూ తెలుసుకొని వాళ్ళని పలకరిస్తూ మనం పొంగిపోతూ అలా ఉండొచ్చు. అద్భుతమైన రుచి, నా భూతో నా భవిష్యత్ అలా ఉంది నిజంగా. అండ్ ఇందులో ములక్కాయ కూడా మంచి మసాలాలో మగ్గింది కదా, భలే టేస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా, మటన్ షాప్లో వెళ్ళి మూసేసుకోవాల్సిందే, ఎందుకంటే మటన్ కొనరు ఎవరు ఇదే తింటారు. గాడ్ ప్రామిస్, ఇవాళ సండే, నో నాన్ వెజ్. ములక్కాయ టేస్ట్ నవ్వులుతుంటే బయటకు వస్తుంది, అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ములక్కాయ మటన్ కర్రీ కూడా ఇలాగే ఉండండి, సేమ్ మసాలా భలే ఉంటుంది, అసలు అదిరిపోయిందండి. తినండి, ఆరామ్స్ కూర్చొని హాయిగా తినండి.